ఏపీలో ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా మార్చడం అనేది అయితే గనుక ప్రస్తుతం హాట్ టాపిక్ గా అయితే మారింది. ఈ రోజు దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటుగా ఏదైనా సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నట్లయితే గనుక ఈ 30 రోజుల్లోగా అయితే గనుక తెలియజేయాలని నోటిఫికేషన్లో అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే సలహాలు సూచనలతో పాటుగా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లా రాజంపేటకు సంబంధించి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అయితే ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఆ కొత్త జిల్లాకు అన్నమయ్య జిల్లా కింద అయితే పేరు పెట్టారు. ముఖ్యంగా అక్కడ చూస్తే రాయచోటిని అయితే కనుక జిల్లా కేంద్రంగా ప్రభుత్వం అయితే పేర్కొంది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రంపై రాజంపేట వైసీపీ నేతలే తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. రాజంపేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం గారు చూసుకున్నట్లయితే కనుక ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, అలాగే మాజీ మంత్రి, ఆయన అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ప్రకటించే జిల్లాలకైతే వీరి పేర్లు పెట్టండి, కొత్తగా చేస్తున్న జిల్లాలకి కొంతమంది పేర్లు అయితే ఆయన సజెస్ట్ చేస్తున్నారు. ఏంటి ఎవరెవరి పేర్లు సజెస్ట్ చేస్తున్నారని అయితే ఒకసారి చూసుకున్నట్లయితే సీఎం జగన్ గారికి అయితే ఆయన లేఖ రాశారు. అందులో ముఖ్యంగా చూసినట్లయితే గోదావరి జిల్లాలో ఏదో ఒక జిల్లాకైతే కనుక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అలాగే మరో జిల్లాకు శ్రీకృష్ణదేవరాయల వారి పేరు పెట్టాలని ఆ లేఖలో అయితే ఆయన కోరడం జరిగింది. దాంతోపాటుగా కోనసీమలోని జిల్లాకు మాజీ లోక్సభ స్పీకర్ స్వర్గీయ బాలయ్య గారి పేరు పెట్టాలని అయితే ఆయన అయితే విన్నవించారు. ఇక లేఖలో ఏం రాశారని చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి తమరు శ్రీకారం చుట్టారని పత్రికలో చూశానండి అంటూ పేర్కొన్నారు. అలాగే నాదొక చిన్న మనవి, దయచేసి అవకాశం ఉంటే మనసు పెట్టి పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని మిమ్మల్ని అయితే కోరుచున్నాను. తూర్పు లేక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు, అలాగే ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని, కోనసీమ లోక్సభ స్పీకర్ మా స్వర్గీయ బాలయోగ్ గారి పేరు పెట్టాలని నా విన్నపం అంటూ ఆయన అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం వస్తున్న ఈ యొక్క సలహాలు సూచనలు అభ్యంతరాలపై మరి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అయితే చూడాల్సింది. ఎందుకంటే ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, 30 రోజుల్లోగా అభ్యంతరాలు ఉంటేనట్లయితే తెలపమని చెప్పారు. సూచనలు కానీ సలహాలు కానీ రిలీజ్ చేసిన రోజునే సూచనలు సలహాలతో పాటు అభ్యంతరాలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా 30 రోజుల సమయం ఉంది, ఈలోపు మరి ఎన్ని మార్పులు జరుగుతాయనేది అయితే చూడాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.